हाय फ्रेंड्स, वेलकम टू टेक्टेड तेलुगु। इप्पुडु ओक इंट्रेस्टिंग टापिक गुरिंचि डिस्कस चेद्दाम। लेट्स वाच। ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న పుష్ప 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప 2 వచ్చేడాది ఆగస్టు 15న గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. పైగా 12 స్థాయిలో పలు భాషల్లో భారీ రేంజ్లో పుష్ప 2 రిలీజ్ కానుంది. అందుకే డిసెంబర్ నాటికి ఈ సినిమా టాకీపాటను పూర్తిగా ఫినిష్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకుంటున్నారంట. సుకుమార్ కూడా పక్క ప్లానింగ్తో పుష్ప 2 కోసం షెడ్యూల్స్ వేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక డిసెంబర్ నుంచి పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. బన్నీ 4 భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పడానికి ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. ఇక పుష్ప 2లో బన్నీ క్యారెక్టర్లో చాలా వేరియంట్స్ ఉంటాయంట. పుష్పధిరాయ్ చిత్రంలో కంటే కూడా పుష్ప 2లో బన్నీ పాత్ర ఇంకా బలంగా ఉంటుందని తెలుస్తుంది. ఇంతకీ పుష్ప 2లో బన్నీ ఏ లుక్లో కనిపిస్తాడో చూడాలి అన్నట్టు ఈ చిత్రంలో రష్మిక మందన చేస్తున్న శ్రీవల్లి పాత్ర చనిపోతుందంటూ ఆ మధ్య ఓ పిక్ లీక్ అయి వైరల్గా మారింది. మొత్తం మీద పుష్ప 2పై రోజుకు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.